Namaste, welcome to Story Board. Vaccination Vidhanampai Sarvatra Vimarsal Ravadanto Kendram Prajabi Prayaniki Taloginde. Andariki Uchitanga Vaccine Landistamani Prathani Prakatincharu. Aite Janabhaku Saripada Dosulunaya Anna Prasna Edrotonde. Private Aspatraloku 25% Vaccine Lapai Kuda Bhinnabhi Prayalunnai. Nizanga Vaccine Uchitanga Istara. Gata Yedadi Prakatinchina Atma Nirbhar Package Laga Mabhipedatara Anna Charcha Modalainde. Vaccination Vishayamlo Jarigina Tappunu Sarididdalani Kendram Decide Ayindi. Desa Paurulandariki Uchitanga Teekalu Istamani Rashtralapai Rupayi Bharam Kuda Padadani Modi Prakatincharu. Supreme Court Cheevatlu Pettaka Kendramlo Kadalaku Vachindi. Sabhi Deshvasiyon Ke Liye Bharat Sarkar Hi Mukt Vaccine Uplabdh Karvayegi. Corona vaccination Vishyan lo vastunna vimarsalaku check pette disiga Pradhani Modi nirnayam teesukunnaru. Desa janabha mottaniki vaccination badhyata kendranide ani prakatincharu. Vaccination Vishyan lo jarigina porapatlanu angikarinchakapoyina diddubatuku siddhapaddaru. Aite ippatikaina kendram sarvatrika tika vidhananiki mallutu teesukunna nirnayanni andaru swagatistunnaru. Alasyamaina manchi nirnayame teesukunnarani abhiprayapadutunnaru. Uchita tika amsam aneetuvantidi Supreme Court చీవాట్లు పెట్టడం వల్ల తీసుకున్న నిర్ణయమా ముఖ్యమంత్రుల విజ్ఞప్తి మేరకు తీసుకున్న నిర్ణయమా లేదు పరిస్థితులన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఆకలించుకొని సమీక్షించి స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని తీసుకున్నట్టు నిర్ణయమా అనేటువంటిది పక్కన పెడితే ఆ చర్చ మొత్తంగా నిర్ణయం అయితే స్వాగతించవలసిందే ప్రభుత్వ రంగంలో వాక్సినేషన్ కార్యక్రమం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతోనే జరుగుతుంది ప్రజలకు అది ఉచితంగా అందుతుంది పాతిక శాతం టీకాలను రాష్ట్రాలు నేరుగా కంపెనీల నుంచి కొనుక్కోవాలని సుమారు నెల రోజుల కింద చేసిన నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కు తీసుకుంటున్నారు వ్యాక్సినేషన్ కార్యక్రమ భారాన్ని రాష్ట్రాల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టుగా ప్రధాని మాటలు సూచిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా యంత్రాంగమేది ఉండదు కాబట్టి రాష్ట్రాల వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారానే కేంద్ర ప్రభుత్వ విధానాల అమలు జరుగుతుంది కేంద్రానికి అమ్మిన ధర కంటే హెచ్చు ధరలకు టీకాలను కంపెనీలు రాష్ట్రాలకు అమ్మాలని చూస్తూ ఉండడంతో 25% కొనవలసి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు అది పెనుభారమయ్యేది కేంద్రానికి గతంలో ఏ ధరకు ఇచ్చారో మొత్తం 75% డోసులను కూడా అదే ధరకు వాళ్లు అమ్మాల్సి వస్తుంది మే నెలాఖరులో టీకా విధానంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది విధాన నిర్ణయాలలో సుప్రీంకోర్టు జోక్యం కూడదనే వాదనను తోసిపుచ్చి కార్యనిర్వాహక వర్గ నిర్ణయాలు ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంటే ప్రేక్షకులుగా ఉండలేమని స్పష్టం చేసింది టీకాలలో ఈ శాతాల గొడవ ఏమిటి రాష్ట్రాలకు కేంద్రానికి టీకా ధరలు వేరువేరుగా ఉండటమేమిటి రెండో దశలో కరోనా వ్యాప్తి 18 నుంచి 45 మధ్య వయస్కులలో అధికంగా ఉండగా 45 ఏళ్లు పైబడ్డ వారికి కేంద్రం ఉచితంగా టీకా ఇవ్వటం ఆలోపు వారికి రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరకు కొని ఇవ్వాల్సి రావటం ఇదంతా ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది నిజానికి 45 ఏళ్ల వయసు దాటిన వారి సంఖ్య జనాభాలో 20% లోపే మరి 50% టీకాలను కేంద్రం ఏమి చేసుకుంటుంది 18 నుంచి 45 మధ్య వయస్కులే జనాభాలో అధిక శాతం ఉంటారు కేవలం 25% టీకాలను సేకరించి రాష్ట్రాలు ఎలా పంపిణీ చేస్తాయి కేంద్రం విధానం గందరగోళానికి దారితీసింది మొత్తంగా టీకా విధానాన్ని సమీక్షించి దేశ జనాభాకు డిసెంబర్ 31 లోపు టీకా అందటానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి నిర్దేశించింది సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన ఫలితమే ప్రధాని సందేశమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు గత విధానానికి ఇది పాక్షికంగా మాత్రమే దిద్దుబాటు ధరల విధానం గురించిన స్పష్టీకరణ ఏదీ లేదు మొత్తంగా సమీక్షించుకుని కొత్త విధానం ప్రకారం 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాను అందించే కార్యక్రమాన్ని జూన్ 21 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునే రోజున సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు గతంలో కూడా 18 నుంచి 45 మధ్య వయస్కులకు టీకా కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ప్రకటించి టీకాల కొరత కారణంగా విఫలం కావలసి వచ్చింది ఇటువంటి కార్యక్రమాలలో ఆర్భాటం అతిశయం కంటే వాస్తవికతకు అనుగుణంగా కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కూడా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందించడంలో విఫలమైతే కేంద్రం మరోసారి అభాసుపాలవుతుంది కాబట్టి కత్తి మీద సాము చేయాల్సిన అవసరం ఉంది దేశంలోని అందరూ టీకా పొందాలన్న ఆకాంక్ష మనకెంత ఉన్నా టీకాల ఉత్పత్తికి పరిమితులు ఉన్నాయి దేశీయమైన టీకాల ఉత్పత్తి తీరు బయట నుంచి వచ్చే టీకాల పరిమాణం అవి అందుబాటులోకి వచ్చే సమయాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి
మొదట్లో కేంద్రం అనుసరించిన విధానాన్ని రాష్ట్రాలు తప్పుపట్టాయని, వికేంద్రీకరణ కావాలని కోరాయని, అందువలనే వారు 25% టీకాలు కంపెనీల నుంచి నేరుగా కొనుక్కోవచ్చునని అనుమతించామని, అది ఫలితం ఇవ్వకపోవటంతో పాత పద్ధతే బాగుందని రాష్ట్రాలు అనేకం భావిస్తుండటంతో కేంద్రమే మొత్తాన్ని చేపడుతోందని మోడీ చెప్పుకొచ్చారు. హెల్త్ రాష్ట్రాలు జనత కానీ అంటువ్యాధులు ఉమ్మడి జనత. ప్రధానమంత్రి స్థాయిలో అలా మాట్లాడితే ఏం చెప్తాం? మీరు ఎంట్రీ 29 ఆఫ్ ద కాంకరెంట్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని గూగుల్ కొట్టండి. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఎంట్రీ 29 చదవండి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వ్యాపించేటువంటి అంటువ్యాధులు మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ వ్యాపించే అంటువ్యాధులు అని ఉంటుంది. మరి ఇది కరోనా అదే కదా. జనరల్ హెల్త్ అనేది రాష్ట్రాల జాబితా కరెక్టే, కానీ అంటువ్యాధులు కేంద్రం ఉమ్మడి జాబితా ప్రధానమంత్రి స్థాయిలో ఇది రాష్ట్రాల జాబితాలో ఉంది. అందుకే రాష్ట్రాలు అడిగితే మేము ఇచ్చేసాం. నాకు తెలిసిన వరకు ఏ రాష్ట్రం అడగలేదు, అడగదు కూడా. కోవిడ్ నిర్వహణలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ తమకు స్వేచ్ఛ లేదని అనేక రాష్ట్రాలు భావించిన మాట నిజం. కోవిడ్ కారణంగా ఏర్పడ్డ లాక్డౌన్ వంటి పరిస్థితుల వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టాన్ని కేంద్రం భరించకపోగా వ్యాక్సినేషన్కు కేటాయించిన 35,000 కోట్ల డబ్బును, పీఎం కేర్స్ నిధులను ఏం చేశారో చెప్పటం లేదని ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు ఘాటుగానే విమర్శించాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం కేంద్రం అవలంబిస్తున్న టీకా విధానం సరిగ్గా లేదని మండిపడ్డారు. మొత్తానికి కంగాళీగా తయారైన విధానానికి ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నదని ప్రధానికి కూడా తెలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. దేశీయ టీకా గురించి, కోవిన్ యాప్ గురించి ఇప్పటిదాకా గొప్పలు చెప్పినా ఫలితం కనిపించలేదు. దేశీయ టీకాలు విదేశాలకు ఎందుకు ఎగుమతయ్యాయన్న విమర్శకు కేంద్రం సరైన జవాబు ఇవ్వలేకపోయింది. కోవిన్ యాప్ ఏమాత్రం సమర్థంగా పనిచేయటం లేదు. యాప్ ద్వారా టీకా బుకింగ్ పెద్ద ప్రహసనంగా మారింది. కరోనా మహమ్మారి భీభత్సంతో పాటు ప్రభుత్వ విధానాల గందరగోళం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఉచిత టీకా విధానం వల్ల కేంద్రంపై దాదాపు 50,000 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుందని ఆర్థిక శాఖ వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు ఉండటంతో అదనపు నిధుల కోసం వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇక విదేశీ టీకాల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదని, ప్రస్తుతానికి దేశీయ తయారీ సంస్థలు అవసరానికి తగిన టీకాలను సరఫరా చేయగలవని కేంద్రం భావిస్తోంది. మరోవైపు 30 కోట్ల టీకా డోసుల కోసం బయోలాజికల్ ఈతో కేంద్రం ఇటీవలే ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 1,500 కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించనుంది. ప్రయోగ దశల్లోనే టీకాల సేకరణకు ముందస్తు చెల్లింపులతో వాటి ఉత్పత్తికి వెన్నుదన్నుగా నిలిచిన అమెరికా, కెనడా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు వ్యాక్సినేషన్లో విజయవంతమయ్యాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్లకు చెల్లింపుల్లో నెలల తరపడి జాప్యం, టీకాల ఉత్పత్తికి అనివార్యంగా కొన్ని నెలల సమయం పట్టడం, వ్యాక్సిన్లకు ప్రపంచ రాజధానిగా వాసికెక్కిన ఇండియాను వాటి కోసం దేబరించే దురవస్థకు దిగజార్చేశాయి. 3 వంతుల టీకాల సేకరణకు బాధ్యత వహిస్తామన్న కేంద్రం వ్యాక్సిన్ పంపిణీకి శాస్త్రీయ ప్రాతిపదికల్ని సిద్ధం చేయాలి. దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళానికి దారితీసిన కరోనా టీకా విధానాన్ని మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 75% టీకాలను ఇక కేంద్రమే సేకరించి ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని, ప్రైవేట్ రంగంలో కొనుగోళ్లకు 25% అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సర్వీస్ ఛార్జ్ 150 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. టీకా మందు ఉత్పత్తి, పంపిణీ ఇక జోరందుకుంటాయని చెప్పింది. ఆపత్కాలంలో టీకా వంటి కీలకాంశాన్ని రాజకీయం చేయటం సరికాదని ప్రధాని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లు అనుసరించిన టీకా విధానం సరికాదని కాంగ్రెస్తో సహా పలు రాజకీయ పక్షాల నేతలు కొంతకాలంగా విమర్శిస్తున్నారు. చాలినన్ని డోసులు లేకపోవడంతో పాటు నత్తనడక వ్యాక్సినేషన్కు కేంద్రమే కారణమన్నది వారి ఆరోపణ. ఒక దశలో సుప్రీంకోర్టు కూడా టీకా విధానాన్ని, టీకా వేర్వేరు ధరల పద్ధతిని తప్పుబట్టింది. కేంద్రీకృత టీకా విధానమే మంచిదని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ కూడా సూచించింది. ప్రాధాన్యతలను బట్టి విడతలుగా ముందు వరుస కోవిడ్ పోరాట యోధులు, తరువాత వృద్ధులు, ఆ పైన 45 ఏళ్లకు పైబడ్డవారు, ఇలా సజావుగా ప్రక్రియ నిర్వహించడానికి సరిపడే టీకా మందు లభించక రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. ఫలానా తేదీ నుంచి 18 ఏళ్ల వయసు పైబడ్డవారందరికీ టీకా అని ప్రకటించినా ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితి. ఆ తరుణంలో ప్రైవేట్లో టీకా పంపిణీని ఏపీతో సహా పలు రాష్ట్రాలు తప్పుబట్టాయి. డిమాండ్, సప్లై, ఎగ్జిక్యూషన్, ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలు. ఎందుకంటే డిమాండ్కి తగినటువంటి సప్లై ఇవాళ ఉందా లేదా, అట్లాగే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా, ఎగ్జిక్యూషన్ అనేటువంటిది సక్రమంగా సాగుతుందా లేదా, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు కూడా అంతా కూడా గందరగోళంగానే ఉంది. ఈ ఉచిత ఈ టీకా వ్యాక్సినేషన్
ఏ రకమైనటువంటిదైనా కూడా అని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రానికి ఎంత టీకా కోటానో కూడా కేంద్రమే నిర్ణయించి తక్కువ ధరకు తాను పొంది రాష్ట్రాలకు అధిక ధర అన్నప్పటికీ కొనుగోళ్లకు అవి సిద్ధపడ్డాయి. కోరిన మేర టీకాల లభ్యత లేక తాము గ్లోబల్ టెండర్స్కు వెళ్తామని పలు రాష్ట్రాలు యత్నించి విఫలమయ్యాయి. కేంద్రంతోనే తప్ప తాము రాష్ట్రాలతో వ్యవహరించలేమని అంతర్జాతీయ టీకా ఉత్పత్తి సంస్థలు స్పష్టం చేశాయి. ఇప్పుడిప్పుడు ఓ రెండు రాష్ట్రాలకు స్పుత్నిక్ వి టీకా దొరికే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలకు పెద్ద ఊరటనే చెప్పాలి. కేంద్రీకృత ఉచిత టీకా విధానం ఆరంభం నుంచి అమలై ఉంటే మంచి ఫలితాలు ఉండేవి. గడిచిన 7 దశాబ్దాలుగా దేశంలో ఇదే విధానం అమలైంది. టీకా మందును తానే సమీకరించుకుని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ సార్వత్రిక టీకా కార్యక్రమం కేంద్రం చేపట్టేది. క్షేత్రస్థాయిలో టీకా ప్రక్రియను రాష్ట్రాలు అమలు చేసేవి. ఎప్పటికప్పుడు ఆధునిక శాస్త్ర సాంకేతికతను జోడిస్తూ రావడంతో 7 దశాబ్దాలుగా దేశంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా అమలవుతోంది. కానీ ఈసారి దేశీయంగా తగిన ఉత్పత్తి లేక టీకాను రాష్ట్రాలే సమకూర్చుకోవాలంటూ కేంద్రం విధానాన్ని మార్చటంతో సమస్య తలెత్తింది. ఫలితంగా జరిగిన జాప్యానికి దేశం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్-19 రెండో వేవ్ విజృంభణతో తీరని నష్టం జరిగింది. ఏప్రిల్ మే నెలల్లో దేశంలో పెద్ద సంఖ్యలో కోవిడ్ మరణాలు చోటు చేసుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలోలాగా సకాలంలో టీకా ప్రక్రియ వేగం పుంజుకుని ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. స్పష్టమైన విధానం కొరవడి ఉత్పత్తి లేక పంపిణీ వైఫల్యాలతో తీరని జాప్యం జరిగింది. దేశంలో ఇచ్చిన టీకా డోసుల సంఖ్య ఇప్పటికీ 25 కోట్లు దాటలేదు. 2 డోసులు టీకా వేసుకున్న వారు 6 కోట్లకు మించరు. వారు చాలా వరకు సురక్షితంగా ఉన్నారు. దేశీయంగా ఉత్పత్తవుతున్న కోవిషీల్డ్ కోవాక్సిన్ రక్షణ 95% ఉంది. 2 డోసులు తీసుకున్న వారికి వైరస్ సోకినా వ్యాధి తీవ్రత ప్రమాదకర స్థాయికి వెళ్లడం లేదు. మరణాల రేటు 0.004 కన్నా తక్కువే. చండీగఢ్ వైద్య పరిశోధన సంస్థ అధ్యయనం ప్రకారం 2 డోసులు వేసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ రేటు 1.6% తేలింది. ప్రభుత్వ వైద్యారోగ్య కేంద్రాల వద్ద టీకా ప్రక్రియ నిరంతరం జరిగేటట్టు చూడాలి. ప్రైవేటులోకి టీకా విచ్చలవిడిగా రాకుండా కేంద్రం విధించిన సర్వీస్ ఛార్జ్ పరిమితి మించకుండా పటిష్టమైన నిఘా ఉంచాలి. వ్యాక్సినేషన్పై కేంద్రం నూతన మార్గదర్శకాలు ప్రకటించింది. రాష్ట్రాల జనాభా, కేసుల తీవ్రత ఆధారంగా టీకాలు పంపిణీ చేయనుంది. టీకాలు వృధా చేస్తే ఆ మేరకు కేటాయింపులో కోత ఉంటుందని స్పష్టం చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా చిన్న చిన్న నగరాలు, పట్టణాలలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా టీకాలు సరఫరా చేయనున్నారు. అలాగే పేదలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేయించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓచర్స్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ ఓచర్స్ తీసుకుని ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి పైసా కట్టకుండానే టీకా వేయించుకునే వెసులుబాటు ఉంటుంది. వికేంద్రీకృత టీకా విధానం ప్రారంభించి నెల పూర్తయిన తరువాత కేంద్రీకృత ఉచిత టీకాల ప్రణాళికను జూన్ 1 అధికారులు ప్రధానమంత్రికి సమర్పించారు. ప్రధాని సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన తర్వాత క్షేత్రస్థాయిలో చర్యలు జూన్ 1 ప్రారంభించి జూన్ 7 ప్రకటించారు. సెకండ్ వేవ్ నియంత్రణలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న మోడీ సర్కార్ వ్యాక్సిన్ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. జనవరి 16 నుంచి మే 1 వరకు వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది. మే 1 నుంచి పూర్తి బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించింది. 18 ఏళ్లు దాటిన వారికి అప్పుడే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాల సంగతి పక్కన పెడితే టీకా కంపెనీలు సైతం కేంద్రం వైఖరిని తప్పుబట్టాయి. వ్యాక్సిన్ స్టాక్ చూసుకోకుండా 18 ఏళ్లు పైబడ్డ వారికి మే 1 నుంచి టీకా ఇస్తామని ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపించాయి. వ్యాక్సినేషన్ను విడతల వారీగా మొదలుపెట్టినప్పుడు ఓ కేటగిరీ పూర్తయ్యాకే మరో కేటగిరీకి వెళ్లాలి. కానీ ఇంకా 45 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా 60 ఏళ్లు పైబడ్డ వారికి సెకండ్ డోస్ కొరత ఉన్నప్పుడు హడావిడిగా 18 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సిన్ అని ప్రకటించడం గందరగోళానికి తెరతీసింది. అంతర్జాతీయ మీడియా కూడా తొలిసారిగా మోడీ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టింది. విదేశీ నిపుణులు కూడా సార్వత్రిక టీకా విధానానికి ఓటు వేశారు. కరోనా 3వ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందన్న హెచ్చరికలతో కేంద్రం తన విధానం మార్చుకుంది. ఒకే టీకాకు రకరకాల ధరలు, డోసుల విషయంలో అస్పష్టతకు తెరదించే ఉద్దేశంతో కేంద్రీకృత టీకా విధానానికి మళ్లింది. కరోనా కష్టకాలంలో దేశానికి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచంలో మరే ఇతర దేశము చెయ్యని సాహసం చేశారు. తీరా ఆ 20 లక్షల కోట్ల లెక్కలు చెప్పేసరికి ఇంత అధ్వాన్నమైన ప్యాకేజీ భారతదేశ చరిత్రలోనే లేదన్న విమర్శలు వినిపించాయి. ఆ ప్యాకేజీ కింద ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంతమంది పేదల కడుపు నిండింది అనేది ఇప్పటికీ ఓ బ్రహ్మ పదార్థం.
ఇప్పుడు అదే ప్రధాని 18 ఏళ్లు నిండిన భారత ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి గతంలో కూడా ఇండియాలో వ్యాక్సిన్ ఫ్రీ అని కేంద్ర మంత్రులు పదే పదే చెప్పారు. ఇప్పుడు మరోసారి మోడీ ఆ హామీ ఇవ్వటం వెనుక ఆంతర్యం ఏమిటి? రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటున్న మోడీ నిజంగానే వ్యాక్సిన్ని ఉచితంగా ఇవ్వగలరా? అసలు ఇన్నాళ్లు లేనిది మోడీకి ఇప్పుడే ఎందుకు జ్ఞానోదయమైంది? ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంది. నవంబర్ నెలకల్లా దేశ జనాభాలో 80% మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. ఇవి మోడీ చెప్పిన మాటలు. ప్రభుత్వమే వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుంటే ఇక ప్రైవేటులో ఎందుకు? ప్రైవేటు సరఫరా వల్ల ప్రభుత్వం టీకా పంపిణీ చేయటంలో ఆలస్యమవుతుంది కదా. విదేశాలకు వెళ్లేవారికి, ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే టీకాలిస్తే కాదనేవారెవరు? ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా గేట్లు బార్లా తెరిస్తే ఇక ప్రభుత్వం ఖర్చు చేసేది ఎంతో తేలాల్సి ఉంది. 25% మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరైనా కావాలంటే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇది కూడా మార్చాల్సి ఉండే. 100% వ్యాక్సిన్లు కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా చేసి ప్రైవేట్ ఆసుపత్రులు సర్వీస్ ఛార్జ్ వసూలు చేసి వారికి ఎవరికైనా ఇవ్వాల్సిందే. ప్రస్తుతం దేశంలో టీకా పంపిణీ నత్తనడకన జరుగుతోందనే విషయం వాస్తవం. అవసరానికి తగినట్టు టీకాలు సరఫరా చేయలేకపోతోందంటూ కేంద్రంపై రాష్ట్రాలు ధ్వజమెత్తుతున్న వేళ ఆగ్రహ జ్వాలల్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగిన మోడీ ఉచిత హామీ ఇచ్చారు. రాష్ట్రాలు రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని ప్రకటించారు. ఇప్పుడున్న స్పీడ్ ప్రకారం వ్యాక్సినేషన్ కొనసాగితే 2022 చివరి నాటికి కూడా టీకా పంపిణీ పూర్తయ్యే అవకాశం లేదు. మరి ప్రధాని మరో 6 నెలల్లో 80% మందికి టీకా ఇస్తామంటున్నారు. ఏడాది చివరికల్లా భారత జనాభా అంతటికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ఐసీఎంఆర్ చెబుతోంది. ఈ మాటలు ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేదే ఇప్పుడు అందరి ముందున్న సందేహం. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎటుపోయిందని రాష్ట్రాలేవీ కేంద్రాన్ని నిలదీయలేదు. ఒకవేళ నిలదీసినా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ విషయంలో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే. రేపు టీకా పంపిణీ పూర్తి కాకపోయినా మోడీని ఎవరూ తప్పుబట్టే సాహసం చేయరు. 20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ ప్రకటించిన తర్వాత నిర్మలమ్మ చెప్పిన లెక్కలకు అంతా షాక్ అయ్యారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీలోని 6 లక్షల కోట్ల వాటా వివరాలు వివరించారు. దీనికి తోడు గతంలో ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన 1.7 లక్షల కోట్లు, రిజర్వ్ బ్యాంక్ ఉద్దీపన 5.24 లక్షల కోట్లు కూడా ఇందులో భాగమే అన్నారు. దీనికి 6 లక్షల కోట్లు కలుపుకుంటే మొత్తం 12.88 లక్షల కోట్లు ఇప్పటికే వచ్చేసినట్టు. ఇక ప్రకటించబోయేది కేవలం 7.12 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. వాటికి కూడా సరైన లెక్కలు చెప్పలేదు. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో కూడా ఆల్రెడీ టీకా తీసుకున్న వాళ్లను, ప్రైవేటులో డబ్బులు కట్టి తీసుకున్న జనాన్ని కూడా తమ ఖాతాలో వేసి ఇప్పటికే 40% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని చెబుతారేమోననే అనుమానాలు ఉన్నాయి. గతంలో జరిగిన పలు వీడియో కాన్ఫరెన్స్ల్లో వ్యాక్సిన్ వృధా అంటూ రాష్ట్రాలపై నిందలు మోపిన కేంద్రం మరోసారి అంకెల గారడీతో వ్యాక్సిన్ను ఉచితంగా వేశామని చెప్పుకోరని గ్యారంటీ ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రతి విషయాన్ని ప్రతికూల దృక్పథంతో చూడాల్సిన పనిలేదని, ప్రస్తుతం టీకాల అందుబాటు పెరిగింది కాబట్టి అందరికీ ఉచిత టీకా సాధ్యమేనని మరికొందరు చెబుతున్నారు. కేంద్రానికి సార్వత్రిక టీకా విధానం అమలు చేయటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు ఆ విధానం కొత్త కాదు. కేంద్రంలో బలహీన ప్రభుత్వాలు, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా టీకాల విషయంలో ఏ ప్రభుత్వంపైనా విమర్శలు రాలేదు. అంటే అంత పకడ్బందీగా సార్వత్రిక టీకా విధానం అమలవుతోందనే అర్థం. మన వ్యాక్సినేషన్ విధానం అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది. పలు దేశాల ఆరోగ్య సిబ్బంది ఇక్కడికి వచ్చి వ్యాక్సినేషన్ విధానాన్ని పరిశీలించి వెళ్లారు. అయితే కరోనా టీకా విషయంలో కేవలం వ్యాక్సిన్ లభ్యత మాత్రమే సమస్యగా లేదు, మొదట్లో టీకాల విషయంలో లెక్కలేనన్ని అపోహలు ప్రచారమయ్యాయి. ఈ విషయంలో మోడీ చెప్పినట్టు ప్రతిపక్షాలు కూడా పుణ్యం కట్టుకున్నాయనే చెప్పాలి. దీనికి తోడు బీజేపీ నేతలు కూడా కరోనాని పూజలతో ముడిపెట్టి మాట్లాడటము టీకాల్ని ప్రజల దృష్టిలో పలుచన చేసింది. ఇప్పుడు ఆ తప్పులన్నీ దిద్దుకుని అందరూ టీకాల కోసం డిమాండ్ చేయటం ఒక రకంగా స్వాగతించాల్సిన పరిణామమే. వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఉండటం, ఎక్కడైనా టీకా వేస్తున్నారంటే అక్కడ బారులు తీరి కనిపిస్తూ ఉండటం మంచిదే. వీరి ఆసక్తికి తగినట్టు కేంద్రం టీకా డోసులపై దృష్టి పెడితే ఇక కరోనా వ్యాక్సినేషన్కు అడ్డంకులన్నీ తొలగినట్టే. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా పలు అంశాలలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా పనిచేసింది. దేశీయంగా వ్యాక్సిన్లు తయారయ్యాయి. వ్యాక్సిన్ల సేకరణ కోసం కేంద్రం బడ్జెట్లో 35,000 కోట్లు కేటాయించింది. దీనికి అదనంగా పీఎం కేర్స్ ఫండ్ ఉండనే ఉంది. కానీ ప్రణాళిక లోపం, అలసత్వం కారణంగానే సెకండ్ వేవ్ ఇంత దారుణమైన ప్రభావం చూపింది.
ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ లేకపోవడంతో సెకండ్ వేవ్ అసలు రాదని భావించారు. వ్యాక్సిన్ మైత్రి పేరుతో విదేశాలకు టీకాల ఎగుమతి సరిదిద్దుకోలేని తప్పిదమని తెలిసేసరికే చేయి దాటిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అప్పటికప్పుడు వ్యాక్సిన్ల కోసం హడావిడి పడ్డా ఫలితం కనిపించలేదు. దీనికి తోడు ఒకే టీకా వేరువేరు ధరల విధానంతో మరిన్ని విమర్శలు తప్పలేదు. ప్రజలకు వేగంగా వ్యాక్సినేషన్ చేయాల్సిన తరుణంలో రాష్ట్రాలు, కేంద్రం పరస్పర ఆరోపణలతో సమయం వృధా అయింది. అత్యంత సున్నితమైన సమస్యను డీల్ చేయటంలో అప్రమత్తంగా వ్యవహరించకుండా రాజకీయాలు చేయటంలో బిజీ అయిపోయారు. ఈ అజాగ్రత్తే దేశాన్ని కరోనా ప్రమాదంలో పడేసింది. ఇప్పటికైనా కేంద్రీకృత టీకా విధానంతో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటే థర్డ్ వేవ్ ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఉచిత టీకా హామీ కూడా 18 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సినేషన్లా అయితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు.